హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ ట్రిక్స్ బై రాజలక్ష్మి. ఇవాంటి న్యూ వర్డ్ గ్రొట్టో, జిఆర్ఓ టిటిఓ, గ్రొట్టో అండి. అంటే ఏ స్మాల్ కేవ్, అంటే గుహ, కేవ్ అంటే గుహ ఇదండి. సో ఇవాళ ఏంటంటే, యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగే నా బ్రేక్ఫాస్ట్ది వీడియో తీసేసానండి. కానీ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాక ఆఫ్టర్నూన్ మా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాక తర్వాత ఇంట్రడక్షన్, అంటే ముందు పార్ట్ తీస్తున్నానండి. చేసిన బ్రేక్ఫాస్ట్ అంటే సింపుల్ అండి, ఏం లేదు. మామూలుగా దాని గురించి కొందరికి తెలిసే ఉంటుంది. సో అది ఏంటో ఎలానో ఫస్ట్ అయితే చూడండి. సింపుల్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా మీరే చూసేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదండి. ఇవాళ ఏంటంటే, ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బియ్యపిండి దోశ అండి. కాకపోతే ఇది నేను ఎర్లీ మార్నింగే తీస్తున్నాను, 7 అవుతుంది టైము. కొంచెం లేట్ అయ్యేసరికి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ వల్ల చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుందండి. మనము అది జరిగేటప్పుడు ఎవరిని ఏం అనలేం కదా. సో అందుకని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగే లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇవాళ ఈ వీడియో తీస్తున్నానండి. మా ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, బియ్యపిండి దోశ అని చెప్పేసి. సో అది మనకి కావాల్సినవి 2 కప్స్ బియ్యపిండి, 1 కప్ ఒక ఉల్లిగడ్డ అండి, తరిగి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఈ 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు అండి, దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా. అండ్ మనకి కావాల్సినవి కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి. సో ఈ రెండింటిని మనము దంచి పెట్టుకోవాలండి. సో ఇది కలుపుకోవడం ఎలానో చూద్దాము. 2 కప్స్ బియ్యపిండి తీసుకోవాలి రైస్ ఫ్లోర్. మీకు చూపించినట్టుగా వెల్లుల్లిపాయ, జీలకర్ర రెండు కలిపి దంచి పెట్టుకొని ఆ పేస్ట్ని ఈ పిండిలో వేసేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ కారపొడి వేసుకోవాలండి. మనము సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో. దీన్ని చేతితో మంచిగా పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో వెల్లుల్లిపాయను, జీలకర్ర కలిపిన ముద్ద వేసాం కదా పేస్ట్, సో అది పూర్తిగా కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలి. మనము దీంట్లో వాటర్ పోసేసుకొని దోశ పిండి ఎంత పల్చగా మనము కలుపుకుంటామో సో అంతే పల్చగా దీన్ని కూడా చేసుకోవాలండి. మనము పల్చగా రావడానికి ఇంకా మనకి ఏమైనా వాటర్ క్వాంటిటీ ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. అంటే తెలుస్తుంది కదా మనకి ఎంత పల్చగా ఉండాలని చెప్పేసి. సో ఆ విధంగా మనం కలుపుకోవాలి. ఇందులో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ప్లస్ తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ తరిగి పెట్టుకున్న కరివేపాకు అండి. ఇవన్నీ కూడా ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనము పక్కకు పెట్టేసుకోవాలండి. మనము దీనిపైన ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాక తర్వాత పెనం మంచిగా వేడెక్కాలండి. వేడెక్కినాక తర్వాత మనము పిండిని ఇలా దోశలాగా పోసుకోవాలి. ఎందుకు ఆయిల్ ముందే యాడ్ చేసుకున్నాము అని అంటే, పిండి అనేది పోసుకున్నాక తర్వాత మనము పేనంకి స్టిక్ అవ్వకుండా ఉండడానికని ఆయిల్ యాడ్ చేసుకున్నామండి.
ప్లస్ మనము వేరే పిండి దోశ పిండి అయితే ఏంటంటే మనము పెనం పైన వేసుకున్నాక మనము స్ప్రెడ్ చేస్తాం కానీ ఇది అలా స్ప్రెడ్ చేయడానికి ఉండదండి అలా స్ప్రెడ్ చేస్తే మొత్తం మన గంటకే అది అతుక్కుపోతుంది అందుకని చెప్పేసి స్ప్రెడ్ చేయకుండా ఇలా మనము వేసుకోవాలి ప్లస్ వేసుకున్నాక తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ యాడ్ చేశాక మనము స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మందంగా వస్తుంది కాబట్టి అది దోరగా అంటే లైట్ బ్రౌన్ కలర్గా కాలాలండి సో కాలేంత వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనము కాల్చుకుంటూ ఉండాలండి కొంచెం మనకి టైం పడుతుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో మనకి అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనము దీన్ని తిప్పేసుకోవాలండి ఈ దోశ తిప్పేశాక ఒక 1-2 మినిట్స్ అలానే ఉంచితే సరిపోతుందండి చూసారా ఎంత బాగా కాలిందో కలర్ కూడా బాగా కనిపిస్తుంది కదండి లైట్ బ్రౌన్ కలర్గా మనకి ఇది కాలాక మనమే మంచిగా ఈ దోశని ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా 3 ఫోల్డ్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగానే మనము అన్ని దోశలు వేసేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగొచ్చాయో మనకి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఎంత ఈజీనో ఎంత సింపులో అవునా కదండి ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ చాలా 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 సింపుల్ అండి ఈ మామూలుగా అందరి ఇళ్లలో కూడా ఈ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అనేది మనకి ఎప్పుడు స్టాక్గా ఉంటుంది కదా సో ఎప్పుడైనా ఏం టిఫిన్స్ చేయాలి అని చెప్పేసి తోచకపోయినా కూడా ఏదైనా మనం హడావుడిలో తొందరలో ఉన్నప్పుడు సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి ఒకవేళ పచ్చిమిరపకాయలు పిల్లలు తినరు అని అనుకుంటే మనం ఆల్రెడీ అందులో కారం వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేయకుండా ఏం కాదండి అండ్ కొత్తిమీర ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇవాళ చూసాను నేను కొత్తిమీర వస్తుందేమో అని చెప్పేసి చాలాసార్లు చూసినా రాలేదు మళ్ళీ ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి నేను అది లేకుండా సరే అని చెప్పేసి తొందర చూపించాను సో ఇదండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ మోస్ట్లీ నాకు నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తేనే నన్ను ముందు ఎలాంటి వీడియోస్ తీయాలి ఎలా వీడియోస్ తీయాలి అని చెప్పేసి నాకు కొంచెం ఒక ఐడియా అనేది వస్తుందండి సో మీ కామెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఛానల్ గ్రోత్కి ప్లీజ్ అండ్ నా ఛానల్ని నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాలు మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా ఓకే అండి బాయ్